పెద్ద ఎత్తున విదేశాలకు తరలించిన వ్యక్తుల సమాచారాన్ని గతేడాది పనమ పేపర్లు ఈ ఏడాది ప్యారడైజ్ పేపర్స్ బయటపెట్టిన విషయం తెలిసింది. ఇటీవల బయటకు వచ్చిన ప్యారడైజ్ పేపర్లో భారత్కు చెందిన 714 మంది పేర్లు కూడా ఉన్నాయి. అందులో వైసీపీ అధినేత జగన్ పేరు కూడా ఉన్నట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనం వెల్లడించింది. తాజాగా లెక్కల చూపని సంపదను అక్రమ మార్గాల ద్వారా చలామణిలోకి తీసుకొస్తూ షేర్ కంపెనీలు నడుపుతున్న వారి జాబితాను ఇన్ఫోర్మెంట్ డైరెక్టరేట్ రూపొందించింది. హవాలా ద్వారా విదేశాలకు పెద్ద మొత్తంలో తరలించి తిరిగి పెట్టుబడుల రూపంలో వాటిని తెచ్చుకుంటున్న తొలి 12 సంస్థల జాబితాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారని ఈడీ తెలిపింది. డొల్లా కంపెనీలు పెట్టి విదేశాలకు పెద్ద మొత్తంలో డబ్బు తరలించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులపై విచారణ చేపట్టిన ఈడీ 200 కోట్లకు పైగా మనీ లాండరింగ్ కు పాల్పడిన వారి జాబితాను రూపొందించింది. ఈడీ రూపొందించిన ఈ జాబితాలో జగన్ 10వ స్థానంలో ఉండగా మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నేత ఛగన్ భుజ్వాల్ 12వ స్థానంలో నిలిచారు. జగన్ ఆయన కుటుంబ సభ్యులు 31 నకిలీ కంపెనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా 368 కోట్లు, ఎస్పీ నేత ఛగన్ భుజ్బల్ 81 డాలర్ కంపెనీల ద్వారా 200 కోట్ల హవాలా మార్గంలో విదేశాలకు తరలిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాగే ఛత్తీస్గఢ్ మాజీ సీఎం బాబులాల్ అగర్వాల్ కూడా 13 కంపెనీలు ఏర్పాటు చేసి 60 కోట్లు కొల్లగొట్టినట్టు ఈడీ పేర్కొంది. హైదరాబాద్, కోల్కతా, జైపూర్, జలంధర్, రాయ్పూర్, చెన్నై, పనాజీలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరుగుతున్నట్లు ఈడీ గుర్తించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల ద్వారా సంపాదించిన సొమ్మును హవాలా మార్గంలో విదేశాలకు తరలిస్తున్నట్లు ఈడీ పేర్కొంది. మనీ లాండరింగ్ పాల్పడుతున్న మొత్తం 1000కి పైగా షేల్ కంపెనీలను ఈడీ గుర్తించింది.